హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చూపించబోయేది మనం బియ్యం పిండితో జంతికలు, గుల్లగా వచ్చే జంతికల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పదండి, చూశారు కదా ఎంతో కరకరలాడే ఈ జంతికల కోసం. ముందుగా బియ్యం పిండిని, ఒక 4 కప్పులు బియ్యం పిండిని తీసుకున్నాను. ఒక 4 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి వేసుకొని, కారం 1 3 స్పూన్లు, సాల్ట్ 1 2 3 టేబుల్ స్పూన్లు టేస్ట్కి తగ్గ వేసుకోండి. అలాగే జీలకర్ర 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి కలుపుకున్నాక గోరువెచ్చని నీళ్ళని ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోండి. గోరువెచ్చని నీళ్ళు కాబట్టి వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో కలుపుకోండి. ఈ గోరువెచ్చని నీళ్ళు వేసుకోవడం వలన సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. ఇలా పిండి చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగని గట్టిగా కలుపుకోకండి, మెత్తగా కలుపుకోకండి. వేసుకోవడానికి మళ్ళీ జంతికలు ఇబ్బంది అవుతుంది. అలాగే పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని లోపల ఆయిల్ కాగనివ్వాలి. ఈ కాగే లోపల మనం జంతికలు వేసుకునే మిషన్ ఉంటుంది కదా, ఇలా పెద్ద హోల్ పెట్టుకున్న ప్లేట్ పెట్టుకొని అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ జంతికల పిండి ముద్దని మిషన్లో పెట్టుకున్నాక ఈ కాగే నూనెలో ఈ జంతికలని పిండుకోవాలి. చూశారు కదా, ఇలా పిండుకున్న జంతికలని హై ఫ్లేమ్లో వేగనీయాలి. వేసే ముందు కూడా ఆయిల్ బాగా కాగితే జంతికలు కరకరలాడుతూ వస్తాయి. ఇలా వేగినాక, రెండు వైపులా వేగినాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందని ముందు మనం తీసేయాలండి. ఇంకా బాగా కాగితే నల్లబడిపోతాయి జంతికలు. చూశారు కదా, గుల్లగా ఉండే ఈ జంతికలు బియ్యం పిండితో మీరు తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ ఉంటాయి. ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇలాంటివి పెడితే వాళ్ళు చక్కగా తింటారు, స్నాక్స్ లాగా బాగుంటుంది. గుల్లగా వచ్చే ఈ జంతికల్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇవి 20 నుంచి 40 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.